గుడ్ మార్నింగ్. 20th February, ట్యూస్డే. అనుకున్నట్టుగా నిన్న నిఫ్టీ ఇండెక్స్ మేజర్ సపోర్ట్ దగ్గర రావడం జరిగింది, 10,332. సో 10,290 దాకా నిఫ్టీ లో క్రియేట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. అఫ్కోర్స్ అది టెక్నికల్ కారణం వల్ల. సో ఇంట్రాడే కోసం అక్కడ లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనం నిన్న చెప్పాము. సో చాలామంది ఆల్రెడీ మెసేజ్ కూడా పెట్టారు, మెయిల్స్ పంపించారు, ఇంట్రాడేలో పొజిషన్స్ తీసుకున్నారు, అక్కడ ప్రాఫిట్స్ చేసుకున్నారు. అట్లీస్ట్ కనీసం మార్కెట్స్లో ఈ మైనర్ కరెక్షన్స్ ఉన్నంత వరకు, అన్సర్టెనిటీ అన్న ప్రసాని సిచ్యువేషన్ ఉన్నంత వరకు, సో ఇండెక్స్లో ఆపర్చునిటీస్ దొరికినప్పుడల్లా ఇంట్రాడేలో ట్రేడ్స్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనం చూసుకుంటే స్టాక్స్లో కొన్ని ఎంట్రీస్ రాలేదు. ఎస్, రిలయన్స్ క్యాపిటల్ కోసం కూడా వెయిట్ చేస్తారు చాలామంది ఇన్వెస్టర్స్ చెప్తున్నారు. సో వాళ్ళ ఫీడ్బ్యాక్తో చూసుకుంటే, బట్ మ్యాక్సిమం ఇన్వెస్టర్స్కి, ఇంట్రాడే ట్రేడర్స్కి ఎస్ ఇండెక్స్లో మాత్రం ఛాన్స్ వచ్చింది. ఇంట్రాడేలో బై చేసుకున్నారు, ఒక 50 పాయింట్లు ఇంట్రాడే కోసం ప్రాఫిట్ జనరేట్ అయింది. సో దట్స్ గుడ్. సో అటువంటి పరిస్థితులు ఈరోజు కూడా ఉంటాయా లేదా అన్నది అది పెద్ద క్వశ్చన్ మార్క్. ఈరోజు ఏషియన్ మార్కెట్స్ చూసుకుంటే గత రాత్రి యుఎస్ మార్కెట్స్ నుంచి ఒక చిన్న క్యూస్ తీసుకొని ఓవర్ రియాక్షన్ అనేది మళ్ళీ నికాయ్ నుంచి మొదలైంది. సో నికాయ్ చూసుకుంటే ప్రస్తుతానికి -200 పాయింట్స్ ప్లస్ ఇంకెక్కువే ఫాలో జరిగింది. సో చూసుకుంటే ముఖ్యంగా మనకి ఈరోజు నికాయ్ ఒక ఇండికేట్ చేస్తుంది, 265 పాయింట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి మైనస్లో ఉంది. అండ్ ఒక మిక్స్డ్ ట్రేడ్గా ఉందని చెప్పుకోవచ్చు. లైక్ హ్యాంగ్సెంగ్ ప్లస్లో ఉంది దాదాపు 180 పాయింట్లు, కానీ మిగతా కొన్ని మార్కెట్స్ అన్నీ లైక్ కోస్పీ ఇండెక్స్ కానివ్వండి, దీంతోపాటు మనకు కావాల్సిన జకార్తా ఇండెక్స్ అండ్ మిగతా ఇండెక్స్లు ఎస్జిఎక్స్ నిఫ్టీతో పాటు మైనస్లు ట్రేడ్ అవుతున్నాయి. -12 పాయింట్లు, 10,359 ప్రస్తుతానికి ఎస్జిఎక్స్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుంది. సో ఈరోజు మన ముఖ్యమైన లెవెల్స్ తీసుకునే ముందు ఈ నోట్తో ఫస్ట్ మనము ఒకసారి కమోడిటీ మార్కెట్స్ కూడా రౌండప్ చేసుకుందాము. మన గెస్ట్ ఉన్నారు కిరణ్ రెడ్డి, టెక్నికల్ యానలిస్ట్, కమోడిటీ యానలిస్ట్. అట్ ద సేమ్ టైం వీరు నిన్నటి మార్కెట్ గురించి ఫస్ట్ ఒక చిన్న మనకు స్నాప్షాట్ ఇస్తారు. వెల్కమ్ టు ఆర్ ప్రోగ్రామ్ సార్. యా, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ టుడే కమోడిటీ అప్డేట్స్. నిన్న మనం అనుకున్నట్టుగానే మార్కెట్స్ అంత ఫ్లాట్గానే బికాస్ ఆఫ్ హాలిడే ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. బట్ ఎస్పెషల్లీ లేట్ నైట్ చూసుకుంటే కామెక్స్ మార్కెట్స్ ఓపెన్ విత్ లిటిల్ బిట్ లో, బికాజ్ వీ హవ్ సీన్ యూనో అప్టెన్ ఇన్ డాలర్ ఇండెక్స్. ఎప్పుడు లేనిది 88.30, 3 ఇయర్స్ లో నుండి డాలర్ నవ్ హాజ్ మూవ్ టు 89.30, ఆల్మోస్ట్ $1 మూవ్ అయింది. దానివల్ల గోల్డ్ కొంచెం ఇంపాక్ట్ అయ్యి నెగిటివ్గా ఒక $5 డౌన్ అయిందండి. బట్ ఇట్ విల్ హ్యావ్ ఎ కరెక్షన్ నవ్. సో 13.40 లెవెల్స్ ఉంది, 13.50 లెవెల్స్ ట్రేడింగ్ అయ్యే ఛాన్స్ ఉందండి. బట్ క్రూడ్ కూడా ఇట్స్ వెరీ పాజిటివ్. టుడే యూ కెన్ సీ అ ట్రేడింగ్ బిట్వీన్ $60 to $63 అండి. ఓకే, ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు. హలో, హలో, అడగండి సార్. సార్, నా పేరు శిరీష్ అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు కోరమండల్ ఇంటర్నేషనల్ ఈ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చా, లేకపోతే ఏ ప్రైస్ లో చెప్పండి సార్ ఒకసారి. కోరమండల్? అవునండి. ఓకే, మీరు ఇది యాక్చువల్గా ఎప్పటి నుంచి ట్రాక్ చేస్తున్నారండి కోరమండల్? కోరమండల్ అంటే నాకు కావేరీ సీడ్స్ హోల్డింగ్ ఉందండి, నిన్నే తీసుకున్నాను 459 ఆ ప్రైస్ లో ఎంటర్ అయ్యాను. సరే ఇది కూడా తీసుకుందాం అనిపించింది. ఓకే, కానీ ఒకే సెక్టర్లో ఇంకొక అడుగుతున్నానండి. అదేనండి, మీరు ఒకే సెక్టర్లో ఫర్టిలైజర్స్ అండ్ సీడ్స్ సెక్టర్లోనే మళ్ళీ ఇంకో కంపెనీ ఎందుకు కొనాలనుకుంటున్నారు? ఎందుకంటే మీరు రిస్క్కి ఎక్స్పోజ్ అయిపోతారు కాబట్టి. ఒకసారి ఒక సెక్టర్కి గుడ్ న్యూస్ వచ్చినా ప్రాబ్లం లేదు, బట్ బ్యాడ్ న్యూస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీ రెండు స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ ఒకే సెక్టర్ సంబంధించినవి కాబట్టి మీకు మళ్ళీ రిస్క్ అనేది పెరిగిపోతుంది. అక్కడ జనరల్గా ఏంటంటే ఒక స్టాక్ని మీరు ప్రిఫర్ చేసిన తర్వాత ఒక లీడర్ ఆర్ పియర్ టు పియర్ కంపారిజన్ చేసుకుంటే, ఒక అమెచ్యూర్ కంపెనీ కానివ్వండి, ఇటువంటి కంపెనీస్ని మీరు ప్రిఫర్ చేశాక సెక్టర్లో ఒకే కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సేఫ్గా ఉంటుంది జనరల్గా. బట్ మీరు రెండు కంపెనీస్ ప్రిఫర్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ సేమ్ నేచర్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది. సో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది, మీరు కావేరీ సీడ్స్ కొన్నా అన్నారు, బట్ కావేరీ సీడ్స్ కంటే కూడా కోరమండల్ ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంది. బట్ ఎస్, కావేరీ సీడ్స్ కూడా ఎస్ డెఫినెట్గా బాగానే ఉంది. బట్ టెక్నికల్గా చూసుకుంటే రెండు స్టాక్స్లో మనకు ముఖ్యమైన కావాల్సిన లెవెల్స్ ఈ కోరమండల్లో మనకు ప్రస్తుతానికి ఇంకా కరెక్షన్ కొనసాగుతుంది. ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నా కానీ ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ ఉంది స్టాక్లో. మనకి ఈ కరెక్షన్ ప్రస్తుతానికి మంత్లీ చార్ట్స్లో చూసుకుంటే 52-week హైస్ టచ్ చేసిన తర్వాత అక్కడ నుంచి కంటిన్యూషన్ ఆఫ్ ఫాల్ అనేది ఉంది, 586 టచ్ అయింది.
అక్కడ నుంచి మనకి స్టాక్ 508 లో క్రియేట్ చేసింది ఫిబ్రవరి నెలలోనే. బట్ ఎస్, ఇంకా కాస్త కరెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. 50 EMA లెవెల్స్ ఉన్నాయి వీక్లీ చార్ట్స్లో, అంటే 50 రోజుల ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది ఉంటుంది. సో ఆ యావరేజ్ ప్రకారంగా మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 456 వరకు డౌన్ సైడ్ టార్గెట్స్ చూపిస్తుంది. సో కాబట్టి ఈ స్టాక్లో మీరు షార్ట్ టర్మ్ గురించి ఒకవేళ ఆలోచిస్తే మాత్రం సెల్ ఆన్ రైజ్ అని చెప్తాను. లాంగ్ టర్మ్ కోసం ఒకవేళ హోల్డ్ చేయాలి అంటే తప్పకుండా ఈ స్టాక్ యూ కెన్ స్టే ఇన్వెస్టెడ్, బట్ ఎక్కువ క్వాంటిటీస్ మాత్రం పెట్టుకోకండి. రెండు స్టాక్స్ గురించి నేను చెప్తున్నాను, బట్ కావేరీ సిట్స్ అంటారా, చాలా హైలీ వొలటైల్ స్టాక్, ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అనమాట ఫర్ షార్ట్ టర్మ్ ప్రిఫర్డ్ చేస్తే మాత్రం. బట్ ఎస్, లాంగ్ టర్మ్ కోసం తప్పకుండా ప్రిఫర్ చేయొచ్చు. బట్ నేను మాత్రం ప్రస్తుతానికి రెండు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా ఒకటే స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, ఆల్మోస్ట్ సేమ్ నేచర్ ఆఫ్ బిజినెస్ కాబట్టి. నెక్స్ట్ కాలర్, హలో. హలో, అడగండి సార్. కిరీ ఇండస్ట్రీస్ చెప్పండి సార్. ఏదండి? కిరీ ఇండస్ట్రీస్ కొన్నారా? అవును సార్, కొన్నాను సార్ 540లో. ఓకే, అంటే మీరు లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవాలనుకుంటున్నారా? అవును సార్. ఆల్ రైట్, ఎంత? 450లో కొన్నారా? ప్రస్తుతానికి బాగానే ఉందండి, స్ట్రాంగ్గానే. సారీ, ప్రస్తుతానికి స్ట్రాంగే ఉందండి మనకి. ఇన్ఫ్యాక్ట్ జనవరి నెలలో 675 ఒక ఆల్ టైమ్ న్యూ హై క్రియేట్ చేసిన తర్వాత స్టాక్ అక్కడ నుంచి రియాక్ట్ అయ్యింది. సో కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికి మనకు ఒక కరెక్షన్ ఇంకా కాస్త కొనసాగే అవకాశం ఉంది, ఎందుకంటే మార్కెట్స్ ఇంకా బాటమ్ అవుట్ అవ్వలేదు ఇండెక్స్ పరంగా చెప్తున్నాను. సో స్టాక్స్లో కూడా మిడ్ క్యాప్ ఇండెక్స్ చూసుకుంటే ఇంకా డౌన్ సైడ్ కాస్త కనిపిస్తుంది. స్టాక్ ఎస్ ఇప్పటిదాకైతే మాత్రం స్ట్రాంగ్గానే ఉంది, హోల్డ్ చేయండి. 449 స్టాప్ లాస్ అయితే ఒకసారి చెప్తాను, ఇది ఒక మైండ్లో పెట్టుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా ఉంటే మాత్రం వరి అవ్వాల్సిన అవసరం లేదు, స్టాప్ లాస్ కూడా పెట్టుకునే ప్రాబ్లం లేదు. బట్ అప్సైడ్లో ఒకసారి 700+ క్రాస్ అయిందంటే యూ కెన్ సీ సమ్ న్యూ లెవెల్స్ అనమాట, 900+ వరకు చూసుకోవచ్చు ఇన్ ద నెక్స్ట్ 2 ఇయర్స్ టైం ఫ్రేమ్లో. నెక్స్ట్ కాలర్ నాయుడు ఫ్రమ్ బెంగళూరు. సార్, ఇది గణేష్ హౌసింగ్ కొన్నాను సార్. గణేష్ హౌసింగ్? అవును సార్. ఓకే, అది లాంగ్ టర్మ్ బాగుంటాయి సార్, షార్ట్ టర్మ్ బాగుంటాయి సార్, సెల్ చేస్తారా? ఎంతలో కొన్నారు? నేను 148 కొన్నాను సార్ వన్ వీక్ బ్యాక్. ఈ గణేష్ హౌసింగ్ గురించి మీరు ఏదైనా విని ఆర్ ఏదైనా హోంవర్క్ చేసి మీరు డిసిషన్ తీసుకున్నారా? ఫ్రెండ్ సజెస్ట్ చేశారు సార్. ఆల్ రైట్, సో అంటే మీరు హోంవర్క్ చేయాలి అవసరం అనిపించలేదా? అంటే ఇప్పటికి తను 2-3 షేర్స్ సజెస్ట్ చేశారు, సో ప్రతిదీ అప్లై ఉన్నాయి తను సజెస్ట్ చేసినవన్నీ, సో అలాగే ఇది కూడా తను సజెస్ట్ చేస్తే నేను తీసుకున్నాను. ఎక్సలెంట్, నమ్మకం ఉండాలి కాదని కాదు, బట్ ఎస్ మీరు కూడా మీ హోంవర్క్ చేసుకుంటూ ఉండాలి. వాట్ హ్యాపెన్స్ ఈజ్ మీ ఫ్రెండ్ ఒకవేళ ఐడెంటిఫై చేయలేంది, మీరు ఐడెంటిఫై చేయగలుగుతారేమో. సో వాట్ ఇక్కడ ఏమవుతుందంటే ఫండమెంటల్స్ కానివ్వండి, ఇప్పుడు టెక్నికల్స్ కానివ్వండి, మీకు చాలా రిసోర్సెస్ ఉన్నాయి ఆన్లైన్లో. సో ఇవన్నిటికీ మీరు ఉపయోగించుకొని డెసిషన్ కూడా తీసుకోండి. జనరల్గా అఫ్కోర్స్ నా ఒపీనియన్ ఉంటుంది మీకు తోడుగా, బట్ ముఖ్యంగా మనం చూసుకోవాలి అంటే ఈ స్టాక్లు ప్రస్తుతానికి ఒక డీపర్ కరెక్షన్ స్టార్ట్ అయింది. జనవరి నెలలో 190 వరకు వెళ్ళిన తర్వాత ఈ స్టాక్ మళ్ళీ ఫాల్ స్టార్ట్ అయ్యిందండి, 123 ఈ ఫిబ్రవరి నెలలో లో క్రియేట్ చేసింది. ఒక సపోర్ట్ జోన్స్ ఉన్నాయి అదే ఎగ్జాక్ట్లీ 120 జోన్స్లో. సో ఒకసారి 120 కూడా దిగే అవకాశం ఉంది. ఒక స్టాప్ లాస్తో లాంగ్ ఉండండి 103.99 కింద. అఫ్కోర్స్ మీరు లాంగ్ టర్మ్ కోసం ప్రిఫర్ చేశారంటే మాత్రం ప్రస్తుతానికి ఈ స్టాక్లో చాలా కరెక్షన్ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్టర్స్ ఎవరైతే ఈ స్టాక్ని కొనున్నారో, సో వాళ్ళు మాత్రం ఒక 2 ఇయర్స్ పేషెన్స్తో ఉండాలి, అదర్వైజ్ సెల్ ఆన్ రైస్ ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ విషయానికి చెప్తున్నాను నెక్స్ట్ 3 మంత్స్ వరకు. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ముందుకెళ్ళే కంటే ఒక ప్రస్తుతానికి ఒక నిఫ్టీ లెవెల్స్ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనర్ సపోర్ట్ జోన్స్ ఈరోజు ముఖ్యంగా అనిపించకపోవచ్చు, ఎందుకంటే ఈరోజు కూడా మార్కెట్ కాస్త ఒక హై బీటా జోన్లో ట్రేడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన గోల్డ్ లెవెల్స్, సిల్వర్ లెవెల్స్ కాస్త ఇలా ఇవాళ ఎలా ఉండబోతున్నాయి అండ్ నిన్న ఎలా ఉండేటి ఈ ప్రెషర్ మెటీరియల్స్ గురించి అప్డేట్ తీసుకుందాం. చెప్పండి కిరణ్ గారు. ఈరోజు గోల్డ్ చెప్పాను సార్, $10 ఇటుగా ట్రేడ్ అవుతుందండి. సో యూ కెన్ ఆల్వేస్ బై అట్ డిప్స్ నౌ బికాజ్ ఇట్ కరెక్షన్ హాస్ టేకెన్ ప్లేస్, ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ నౌ. సిల్వర్ చూసుకుంటే మనకి 38,553 లెవెల్స్లో ఉందండి, బట్ ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చి 38,700 లెవెల్స్కి వెళ్ళుకుంది. బట్ 38,300 లెవెల్స్లో మనం బై చేసుకుంటే ఇట్ విల్ టార్గెట్, ఫస్ట్ టార్గెట్ ఈస్ 38,700 అండి.
అండ్ క్రూడ్ ఎలా ఉండే అవకాశం ఉంది సార్ ఇవాళ? మనకు క్రూడ్ ఇవాళ ఒక నిమిషం సార్, ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఎంసీఎక్స్లో 4037లో ఉంది సార్. బట్ ఒక $2 అంటే బేసికల్గా ఎంసీఎక్స్లో ఒక 100 రూపీస్ ఓపెన్ అప్ అయ్యే ప్లస్లో ఓపెన్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. ఓకే, ఇప్పుడు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం డైలీ అప్డేట్స్ తీసుకుంటాము నిఫ్టీ ఫ్యూచర్స్ గురించి. సో ఈ లెవెల్స్ ఒకసారి తప్పకుండా నోట్ చేసుకోండి. మనకు కావాల్సిన లెవెల్స్ ఈరోజు 10,585 ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది, అండ్ 10,190 ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. అంటే సపోర్ట్ లెవెల్స్లో ఇంట్రాడే కోసం బై చేసుకోవచ్చు ఫర్ అబౌట్ 50 to 100 points అప్సైడ్ టార్గెట్స్. అండ్ డౌన్ సైడ్లో ఒకవేళ రెసిస్టెన్స్ టచ్ అయిందనుకోండి ఒక 50 to 100 points ఫాల్ వైపు 10,585 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వన్ క్యాన్ అప్రోచ్ ఫర్ ఎంట్రీ జోన్. సో ఫస్ట్ నేను ఇప్పుడు మన గెస్ట్ని అడుగుతాను, ఈరోజు మనకు బేస్ మెటల్స్ మనం చూసుకుంటున్నాం గత కొన్ని రోజుల నుంచి వారాల నుంచి కూడా ఒక స్ట్రెంగ్త్ అనేది ఇండికేట్ చేస్తున్నాయి. ఫస్ట్ మాకు కావాల్సిన లెవెల్స్ మా వ్యూవర్స్ కోసం జింక్ లెవెల్స్ ఈరోజు ఎలా ఉండబోతున్నాయి కిరణ్ గారు? యా, జింక్ అండ్ కాపర్లో అగైన్ మూమెంట్ స్టార్ట్ అయిందండి. యాజ్ ఆఫ్ నో జింక్ ఇన్ ఎంసీఎక్స్ ఇస్ గెట్టింగ్ ట్రేడెడ్ టు 230.80, బట్ వన్స్ ఇట్ టచెస్ 232.232 దెన్ అగైన్ మీ యూ కెన్ సీ వన్ మోర్ బిగ్ ర్యాలీ ఇన్ జింక్. కాపర్ అయితే యాజ్ ఆఫ్ నో ఎంసీఎక్స్లో 457.30 ఉందండి, బట్ మై టార్గెట్ ఈస్ 462. అది 454-455 ద టెస్టింగ్ రేంజెస్లో ఉందండి. వన్స్ ఇట్ క్రాసెస్ ఇట్ మై నెక్స్ట్ టార్గెట్ ఈస్ 462. ఇప్పుడు కాలర్ ఉన్నారు. హలో, హలో, గుడ్ మార్నింగ్ సార్, నేను సాయి అండి. అడగండి సాయి. సార్ ఈ కరెంట్ రేట్లో జేకే టైర్ అండ్ అమర్ రాజా తీసుకోండి. జేకే టైర్ అమర్ రాజా అండ్ డాబర్ సార్. అమర్ రాజా అండ్ డాబర్. ఓకే, కొనాలనుకుంటున్నారా? మూడు అవును సార్, మూడిట్లో బెస్ట్ ఎప్పుడు తీసుకోవచ్చు సార్? ఓకే, ఈ మూడు డిసైడ్ చేయడానికి కారణం ఏమైనా ఉందా? అంటే ఎఫ్ఎంసీజీలో ఒక కనీసం ఒక స్టాక్ అన్న చూద్దామని చెప్పేసి ఎఫ్ఎంసీజీలో డాబర్ తీసుకున్నాను సార్. ఓకే, బ్యాటరీస్ లో అమర్ రాజా బ్యాటరీస్ సార్. ఎక్సలెంట్, వెరీ గుడ్. సో మీరు లాంగ్ టర్మ్ కోసం అనుకున్నారా ఇన్వెస్ట్మెంట్? పక్కా 2-3 ఇయర్స్ సార్. ఎక్సలెంట్, వెరీ గుడ్. బట్ 2-3 ఇయర్స్, ఎస్, థర్డ్ ఇయర్ అవసరం పడకపోవచ్చు. వితిన్ 1 to 2 ఇయర్స్ మధ్యలోనే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది స్టాక్లో. ప్రస్తుతానికి జేకే టైర్ అంటారా, ఒక మంచి 52-week హైస్ నుంచి స్టాక్ రియాక్ట్ అయ్యిందండి. 193 హై చేసిన తర్వాత 157 ఈ నెలలోనే మనకు హై లో కూడా క్రియేట్ చేసింది. బట్ ప్రస్తుతానికి ఈ స్టాక్లో ర్యాలీ మొదలైంది 128 నుంచి అండి, అది December 2017 నుంచి మనం చూసుకుంటే. సో జేకే టైర్లో మనకు 120 లెవెల్స్ కింద మీరు స్టాప్లస్ పెట్టుకొని లాంగ్ ఉండండి. ప్రస్తుతానికి ఎస్ కరెక్షన్ ఇంకా కంటిన్యూ అవకాశం చాలా ఉంది కాబట్టి, సో రిమైన్ వెరీ కాషియస్. ప్రస్తుతానికి ఎవ్రీ హైలో సెల్ అని చెప్తాను, అంటే షార్ట్ టర్మ్లో జేకే టైర్స్ గురించి అడిగితే. బట్ లాంగ్ టర్మ్లో మాత్రం హోల్డ్ చేయొచ్చు, బట్ 120 స్టాప్లస్తో మీరు లాంగ్ ఉండండి. అండ్ అమర రాజా బ్యాటరీస్ మీరు అడిగారు, ఇన్ఫ్యాక్ట్ అమర రాజా బ్యాటరీస్ ముఖ్యంగా మనం చూసుకుంటే మనకు కావాల్సిన లాంగ్ టర్మ్ ఇండికేషన్స్ ఏదైతే ఈ స్టాక్లో గత నెల వరకు ఒక ఇండికేషన్స్ ఉండేదండి చాలా స్ట్రాంగ్గా, ఎందుకంటే స్టాక్ బాగా కరెక్షన్ చేసుకున్న తర్వాత ఈ స్టాక్లో మనకి ర్యాలీ మొదలైంది 665 నుంచి. సో ఆ లెవెల్స్ మనం చూసుకుంటే 892 వరకు రావడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ స్టాక్ ఒక డౌన్ సర్కిల్ అనేది ఒక ఫామ్ చేసుకుంటూ కిందికి వచ్చేస్తుంది కాబట్టి 720 వరకు ఫెబ్ నెలలో పడిపోయింది. బట్ ఇక్కడ నుంచి అంటారా, ఎస్, 80 రూపీస్ ర్యాలీ వచ్చింది ఆ లో నుంచి. ప్రస్తుతానికి స్టాక్ ఇట్స్ నాట్ బులిష్. లాంగ్ టర్మ్లో ఎస్ హోల్డ్ చేయొచ్చు, బట్ ఒక విషయం చెప్తాను, మీరు దాదాపు 700 and 690 రేంజెస్లో ప్రిఫర్ చేస్తే కాస్త సేఫ్ ఎంట్రీస్ ఉంటాయి. ఈ ప్రైస్లో మాత్రం మీరు ఎంట్రీ తీసుకోకండి. ఒకవేళ బాగా టెంప్టింగ్గా ఉంటే ఎస్ 10% అనుకున్న క్వాంటిటీలో బై చేయండి, బట్ నాట్ ఫుల్ ఫ్లెజ్గా ఫుల్ క్వాంటిటీ కాకుండా. అండ్ మూడో స్టాక్ మీరు అడిగారు డాబర్. ఎనీ గివెన్ డే డాబర్ ఒక లీడర్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో చూసుకుంటే వన్ అమాంగ్ ది ఓల్డెస్ట్ కంపెనీస్, స్ట్రాంగెస్ట్ ఫండమెంటల్స్. టెక్నికల్గా అంటారా, ఎస్, ఒక బులిష్నెస్ అనేది ఇనిషియేట్ అయ్యింది ఈ స్టాక్లో. ఒక స్ట్రాంగ్ బులిష్నెస్ దాదాపు 298-299 నుంచి మొదలైందండి ఇందులో ర్యాలీ. సో ఒక 52-week హై కూడా క్రియేట్ చేసింది, 369 వరకు వెళ్ళింది జనవరి మంత్లో. అక్కడ నుంచి మళ్ళీ కరెక్షన్ స్టార్ట్ అయింది, బట్ 299 కింద స్టాప్ లాస్తో మీరు లాంగ్ ఉండొచ్చు, బై చేయండి. బట్ మినిమం 2 ఇయర్స్ ఉండాలి. లో బీటా స్టాక్ అండి, హై వాల్యూమ్స్ ఉన్నాయి,
కానీ హై బీటా స్టాక్ కాదు ఇది డాబర్, చాలా పేషెన్స్ ఉండాలి, దీని రిటర్న్స్ కూడా కాస్త తక్కువే ఉంటాయి ఎందుకంటే రిస్క్ అనేది కాస్త తక్కువ ఉంటుంది ఈ స్టాక్లో. నెక్స్ట్ కాలర్ రవివర్మ ఫ్రమ్ నెల్లూరు. నమస్తే సార్. నమస్తే సార్. ప్రిజం సిమెంట్ సూర్యన్ లైఫ్ సైన్సెస్ ప్రెజెంట్ మార్కెట్ లో ఎంత కావచ్చు, ఏ రేట్ లో ఎంత కావచ్చు? ప్రిజం సిమెంట్స్ అండ్ సూర్యన్ లైఫ్. ఓకే, ప్రిజం సిమెంట్స్ చూసుకుంటే ఒక షార్ప్ రియాక్షన్ ఇస్తుందండి. యాక్చువల్గా ఈ స్టాక్ జనవరి నెలలో 159 వరకు హై క్రియేట్ చేసిన తర్వాత ఈ స్టాక్లో సడన్ ఫాల్ స్టార్ట్ అయింది, 115 లో క్రియేట్ చేసింది ఫిబ్రవరి నెలలోనే అండ్ 118లో క్లోజ్ అయింది ఈ స్టాక్ మనకు ప్రస్తుతానికి. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్లో ఈ షార్పర్ రియాక్షన్స్ డౌన్ సైడ్లో ఇంకా కనిపించే అవకాశం చాలా ఉంది. బట్ యాక్చువల్గా చూసుకుంటే ఇది ఒక ర్యాలీ మొదలైన తర్వాత ఈ స్టాక్లో ప్రస్తుతానికి ఒక స్టాగ్నేషన్ వచ్చేసింది కాబట్టి 73 రూపాయలు స్టార్ట్ అయిందండి. 2016 డిసెంబర్లో స్టార్ట్ అయిన ర్యాలీ ఇది. ఒక 129 వరకు హై క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ స్టాక్ ఫాలో అవ్వడం జరిగింది అక్కడ నుంచి 99 రూపీస్ వరకు. ఈసారి అదే 99 కింద స్టాప్ లాస్ పెట్టుకొని దాదాపు 100-105 రూపాయల్లో మీరు ఎంట్రీస్ తీసుకోండి. బట్ ప్రస్తుతానికి ఈ రేట్లో కొనకండి ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా షార్పర్ కరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి. సువెన్ లైఫ్ అడిగారు. ఇన్ఫ్యాక్ట్ సువెన్ లైఫ్లో చూసుకుంటే మనం ముఖ్యంగా ఈ స్టాక్లో ఒక ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేశాము గత క్వార్టర్లో. బట్ ఎస్, ఆ క్వార్టర్లో మనకు ఒక చిన్న ర్యాలీ చూపించింది కూడా, బట్ మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. ప్రస్తుతానికి ఈ స్టాక్ అంత బులిష్గా లేదండి. బట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మీరు లాంగ్ టర్మ్గా ఉంటారంటే ఒక 2 ఇయర్స్ వరకు బెట్ చేయొచ్చు. బట్ ప్రస్తుతానికి ఎక్స్ట్రీమ్ బులిష్నెస్ మాత్రం లేదు కాబట్టి సెల్ ఆన్ రైజ్ ఉంది షార్ట్ టర్మ్లో. సో ఆ విషయం గమనించి మరీ మీ డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ కాలర్ ఫ్రమ్ కడప. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, అడగండి. మన్పసంద్ ఏ రేట్లో కొన్నారు? హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. 410. రెండో స్టాక్ ఏదన్నారు? రెండోది ఏది? హలో, ఓకే, మనపురం ఫైనాన్స్. ఓకే, రైట్, నో ప్రాబ్లం, నేను హెల్ప్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ మనకు చూసుకుంటే ముఖ్యంగా మనపురం ఫైనాన్స్ అంటారా, లాంగ్ టర్మ్ బెటర్ అండి. ఇది చాలా స్ట్రాంగ్ ఉంది లాంగ్ టర్మ్ కోసము. బట్ ఎస్, ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఎంట్రీ ప్రైస్ కరెక్షన్ పాయింట్స్. రెండు ప్రైస్ పాయింట్స్ చెప్తాను, ఆ రెండు ప్రైస్ పాయింట్స్లో మీరు ఎంటర్ అవ్వండి. జనరల్గా ప్రస్తుతానికి చూసుకుంటే మనకి స్టాక్లో లాంగ్ టర్మ్ బెట్ తీసుకోవాలి అంటే ఎస్, ఇట్స్ అ గుడ్ స్టాక్. బట్ ముఖ్యంగా ఏంటంటే మనకు కావాల్సిన ఎంట్రీస్ ప్రస్తుతానికి 111 పైన మనకి ఈ నెల మొత్తంలో ఉంటే ఒక అప్సైడ్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనము 100 రూపీస్ ఒక ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఉంటుంది ఎంట్రీ, అండ్ రెండోది దీని కింద దాదాపు 89-90 మధ్యలో ఉంటుంది. మార్కెట్స్ ఎలాగో కరెక్షన్ మూడ్లో ఉన్నాయి కాబట్టి ఆ కరెక్షన్ మూడ్లో ఉన్నప్పుడు మీరు తప్పకుండా దీనికి ఒక సహాయంగా ఉంటుంది కాబట్టి ఆ ఎంట్రీస్ ఆ టైంలో మీకు దొరికితే తప్పకుండా మీరు ఎంట్రీస్లోనే మీరు కాస్త ప్రిఫర్ చేయండి. ముఖ్యంగా మనకు కావాల్సిన ఎంట్రీ లెవెల్స్ మనకు ఏదైతే ఇవ్వబోతుందో ఈ స్టాక్లో ఆ స్టాక్ లెవెల్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ 96 వరకు వచ్చింది ఫిబ్రవరి నెలలో. సో ప్రస్తుతానికి ఆ లెవెల్ ఒకసారి దిగే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఆ లెవెల్ కింద వచ్చిన తర్వాత 89-90 మీరు కాస్త అక్యుములేషన్ మొదలుపెట్టండి. ఒక స్టాప్ లాస్తో కూడా ట్రేడ్ చేయండి, సేఫ్గా ఉంటుంది. అది 2 ఇయర్స్ కోసం తీసుకున్న తర్వాత అది మళ్ళీ 50 రూపాయలకు వస్తే స్టాప్ లాస్ పెట్టుకోకుండా ఉన్నారనుకోండి, సో 50% మీ పోర్ట్ఫోలియోలో తగ్గిపోతుంది మీ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి స్టాప్ లాస్తో ట్రేడ్ చేయండి ఎనీ స్టాక్ అయినా. మన్పసంద్ కూడా చాలా బాగుంది. బట్ ఎస్, ప్రస్తుతానికి ఈ మార్కెట్లో కరెక్షన్ కొనసాగుతుంది కాబట్టి ఇంకా కరెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి కనీసం ఒక 8-14% వరకు నేను డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి ఒక క్వార్టర్లో ఈ కరెక్షన్ పూర్తయిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ పుంజుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ సామమూర్తి ఫ్రమ్ హైదరాబాద్. నమస్తే అండి. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. అడగండి. అంటే ఈ మూడు కొన్నారా? లేదు సార్, ఎంటర్ అయిదాం అనుకుంటున్నా. ఓకే,
ఎంసీఎక్స్ కమోడిటీ ఎక్స్చేంజ్ స్టాక్ గురించి అడుగుతున్నారు. అవును సార్, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. ఓకే, ఎస్ తప్పకుండా అండి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటారా, ప్రస్తుతానికి ప్రిఫర్ చేయకండి సార్. ఎందుకంటే మీరు అది కూడా ఒకటి కాదు రెండు అడుగుతున్నారు. జనరల్గా ఏంటంటే సార్, పోర్ట్ఫోలియో పెద్దదిన్నా ఇన్వెస్ట్మెంట్ పెద్దదిన్నా అది చిన్నగున్నా అది ముఖ్యం కాదండి. సెక్టర్స్ మనకి కనీసము నిఫ్టీ ఇండెక్స్లో దాదాపు 12 నుంచి 13 సెక్టర్స్ ఉన్నాయండి. సో మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్లో కూడా మీరు ప్రిఫర్ చేయాలనుకుంటే దాదాపు 13 డిఫరెంట్ స్టాక్స్ 13 సెక్టర్లో నుంచి మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ జనరల్గా తీసుకుంటే దాదాపు మోర్ దెన్ 40 సెక్టర్స్ కూడా ఉన్నాయి. అది బీఎస్సీలో మీరు చూసుకోవచ్చు, bsciindia.comలోకి వెళ్తే. బట్ ముఖ్యంగా ఏంటంటే సార్, ప్రతి సెక్టర్లో మోర్ దెన్ 1 స్టాక్ ప్రిఫర్ చేయకండి. అంటే మీరు యాజ్ అ కాంట్రా ప్లేగా ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ప్రిఫర్ చేయొచ్చు. బట్ రెండు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ప్రిఫర్ చేస్తే మీకు రిటర్న్స్ కూడా ఉండవు, ఎందుకంటే అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యాజ్ అ హోల్గా చూసుకుంటే. సో మీ ఇన్వెస్ట్మెంట్ నెగిటివ్లోనే వెళ్తుంది, కానీ పాజిటివిటీ అనేది కనపడదు. సో అదొక విషయం, ప్రస్తుతానికి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి దూరం ఉండండి. అండ్ ఒకవేళ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకే చెప్తున్నాను, హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ హోల్డ్ చేయొచ్చు, దానికి ఇబ్బంది లేదు. బట్ ఫ్రెష్ బయింగ్స్ మాత్రం చేయకండి. అండ్ ఎంసీఎక్స్ అడిగారు, మీరు ఎంసీఎక్స్ చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఒక బయాన్సీ అనేది వాల్యూమ్స్లో చూస్తున్నాను సార్. రాబోయే ఒక 2 సంవత్సరాల్లో ఎంసీఎక్స్ యాజ్ అన్ ఎక్స్చేంజ్ అండ్ యాజ్ అ స్టాక్గా చూసుకుంటే ఇక్కడ నుంచి వాల్యూమ్స్ బాగా ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. మన దగ్గర ఎంసీఎక్స్ కమాడిటీ యానలిస్ట్ కూడా ఉన్నారు. సో ఎంసీఎక్స్ గురించి జనరల్గా వాల్యూమ్స్ గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం. కిరణ్ గారు, ఒకసారి ఎంసీఎక్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ 2 ఇయర్స్లో? యా, ఇప్పుడు నెక్స్ట్ 2 ఇయర్స్ కమోడిటీస్ విల్ బి అన్ బిగ్ బుల్ బిగ్ రన్ యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు బ్యాంక్స్ కూడా అలౌ చేశారు రీసెంట్గా. సమ్ సెక్టర్స్ హ్యావ్ బిన్ అలౌడ్ టు ట్రేడ్, సో బ్యాంక్స్ ఆల్సో హ్యావ్ బిన్ అలౌడ్ టు ట్రేడ్ బై సెబీ. ఆప్షన్స్ లాంచ్ చేశారు, హెన్స్ ఫోర్త్ యాజ్ ఆఫ్ నౌ కమోడిటీ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి, గోల్డ్ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయండి. బట్ హెన్స్ ఫోర్త్ గోయింగ్ ఫార్వర్డ్ మెటల్స్ అన్నింటిలో ఆప్షన్స్ లాంచ్ చేస్తున్నాయి నెక్స్ట్ 1 మంత్లో. సో ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ అలౌడ్ టు ఇన్వెస్ట్ నౌ ఇన్ కమోడిటీస్. ఐ మీన్ రూల్ ఈస్ గోయింగ్ టు బి పాస్ నౌ. సో ఎంసీఎక్స్ ఫ్యూచర్ విల్ బి వెరీ బ్రైట్ సార్, గో హెడ్ విత్ బయింగ్ ఎంసీఎక్స్ ట్రిప్. ఇందాక ఒక కాలర్ అడిగారు ఎంసీఎక్స్ లెవెల్స్ గురించి. 772 కింద ఒక చిన్న బేర్ రన్లో ఉందండి, అంటే ఫాలో అవుతుంది. సో 590 and 600 మధ్యలో మీరు అక్యుములేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, అడగండి సార్. సాంకేన్ ఫోటెక్ నేను 70 రూపీస్లో తీసుకున్నాను సార్, 400 షేర్స్, దాని గురించి చెప్తారా? సాంకేన్ ఫోటెక్? అవును సార్. ఎప్పుడు కొన్నా అన్నారు? అది 3 మంత్స్ బిఫోర్ సార్, 4 అవుతుంది దాదాపు. అది హైదరాబాద్ బేస్ కంపెనీ? అవును సార్, అవును. సో దీనికి ఏమైనా కారణం ఉందా మీరు సాంకేన్ ఫోటెక్ కొనడానికి? అంటే అది చూసాను సార్, చూస్తే ఫండమెంట్స్ అవి బాగానే ఉన్నాయనిపించింది, అందుకే తీసుకున్నాను. ఎంత, 70 రూపాయలు కొన్నారా? అవును సార్, అవును. ఇప్పుడు 122? అవును సార్. అఫ్కోర్స్ ఈ స్టాక్లో చెప్పుకోవాలి అంటే అండి, సాంఖ్యా ఇన్ఫోటెక్తో చాలా క్లోజ్ రిలేషన్షిప్ చెప్పుకోవచ్చు. అంటే రిలేషన్షిప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాజ్ అన్ ఇన్వెస్టర్గా 2003-2005లో చూసుకుంటే ఆ టైంలో 10 రూపీస్ ఫేస్ వాల్యూలో ఉన్నప్పుడు ఆ టైంలో కొన్ని, ఆ టైంలో ఒక మంచి పెద్ద ప్రాఫిట్లో అమ్మామన్నమాట. సో చాలా మంచి కంపెనీ, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి, కానీ ఒకే ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ వాల్యూమ్స్ అంటారా, ఈ మధ్య నేను చూస్తున్నాను వాల్యూమ్స్ అనేది కాస్త సాటిస్ఫాక్షన్ లేదండి. స్టాక్ పెరుగుతున్న కొద్దీ ఆ వాల్యూమ్స్ అనేది స్ట్రెంగ్త్ ఇచ్చాయనుకోండి, ఆ స్ట్రెంగ్త్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. స్ట్రెంగ్త్ ఉంటే మాత్రం ఎస్, లాంగ్ టర్మ్గా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. మీరు హెవీగా ఎక్స్పోజర్ తీసుకోకండి స్టాక్లో, చిన్న ఇన్వెస్ట్మెంట్ తప్పకుండా ఉంచండి. ఇట్స్ అ గుడ్ కంపెనీ, ఐటీలు ఇప్పుడు మంచి మిడ్ క్యాప్ కంపెనీస్ అన్నీ చాలా పుంజుకెళ్తున్నాయి కాబట్టి చిన్న ఇన్వెస్ట్మెంట్ తప్పకుండా పెట్టుకోండి. చాలా అప్సైడ్ బ్రైట్ ఫ్యూచర్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి 200+ లెవెల్స్ క్రాస్ అయితే 1 సంవత్సరం లోపల ఇట్ క్యాన్ గో అప్ టు బిగ్గర్ హైట్స్ అనమాట. సో హోల్డ్ చేయండి, ప్రస్తుతానికి ఒక స్టాప్ లాస్తో బిలో 90. అడగండి సార్, ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీకి సంబంధించి అందులో మొత్తం ఎన్ని షేర్స్ ఉన్నాయన్నది తెలుసుకోవడానికి ఎలా సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాంక్ ఇన్ఫోటెక్ ఉంది సార్, దాంట్లో మొత్తం షేర్స్ ఎన్ని ఉన్నాయి తెలుసుకోవాలంటే ఎక్కడ ఏంటి? చాలా సింపుల్ సార్, మీరు బీఎస్సీ ఇండియాకి వెళ్ళిపోండి, అక్కడ సర్చ్లో సాంఖ్య ఇన్ఫోటెక్ టైప్ చేయండి, మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఏంటిది, పబ్లిక్లో ఎంత డైల్యూట్ చేశారు స్టేక్ని, ఆ డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి సార్ మీకు. ఇప్పుడు నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, నమస్తే సార్, నరేష్ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా పేషెన్స్ తో మీరు లైన్ లో ఉన్నారు, ఇందాక హోల్డ్ చేసినందుకు థ్యాంక్స్. సార్, ఎక్స్ సైడ్ బ్యాటరీ ఏ లెవెల్లో ఎంట్రీ
లాంగ్ టర్మ్ కి మళ్ళీ నెక్స్ట్ టైర్ సెక్టర్ లో ఏదైనా లాంగ్ టర్మ్ ఉందా సార్? నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ తీసుకుందాం అనుకుంటున్నాను, సెకండ్ త్రూ తీసుకుంటే మంచిదా, ఫండ్ హౌస్ తీసుకుంటే మంచిదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ పేరు చెప్పండి, మొదటిది ఏది అడిగారు మీరు? ఎక్సైడ్ బ్యాటరీస్. ఎక్సైడ్ బ్యాటరీస్ అండ్ ఏదైనా టైర్ స్టాక్ అడిగారు? లాంగ్ టర్మ్. ఓకే, మ్యూచువల్ ఫండ్ లో మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎన్ని సంవత్సరాల వరకు? అంటే షిప్ మోడ్ అదే ఎవ్రీ మంత్ 2,000-3,000 అలా పెట్టి లాంగ్ టర్మ్ ఒక 20 ఇయర్స్ అలాగా. మీ ఒపీనియన్ ప్రకారంగా మీరు ఏది షార్ట్ లిస్ట్ చేశారు, అంటే ఇండెక్స్ ఫండా లేదంటే కావాల్సిన సెక్టోరల్ ఫండా? ఇండెక్స్ ఫండ్ అనుకుంటున్నాను. ఇండెక్స్ లేకపోతే మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ ఉన్నారు కదా, ఆదిత్య బిర్లా. ఓకే, తప్పకుండా మంచి చాయిస్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఇండెక్స్ ఫండ్తో పాటు మీరు ఏం చేస్తారంటే 1,000 or 2,000 ఒక్కొక్క ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి, ఒక మీ దగ్గర 3,000 ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే 3 ఫండ్స్ పెట్టుకోండి, 1,000 రూపాయలు చొప్పున. ఒకటి మిడ్ క్యాప్ ఫోకస్డ్ కానివ్వండి, ఒకటి బ్యాలెన్స్డ్, అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏమో మల్టీ క్యాప్ ఫండ్. సో ఇటువంటి మీరు డిఫరెంట్ డైవర్సిఫికేషన్ చేస్తే మీకు లాంగ్ టర్మ్లో కనీసం ఒక 10 ఇయర్స్ ఇన్వెస్టెడ్గా ఉంటే యూ విల్ గెయిన్ మోర్ అనమాట. ఎందుకంటే రాబోయే సంవత్సరాల్లో మిడ్ క్యాప్ చాలా అవుట్ పర్ఫామ్ చేయబోతుంది కాబట్టి, ఈ ఇవాళ మిడ్ క్యాప్స్ రేపటి లార్జ్ క్యాప్స్ అనమాట. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో రెండోది మీరు అడిగారు స్టాక్స్ గురించి, అఫ్ కోర్స్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అండి, మంచి రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేశారు వీళ్ళు. బట్ టెక్నికల్స్గా చూసుకుంటే ఈ స్టాక్ గత మోర్ దాన్ 6 మంత్స్ నుంచి మనం చూస్తున్నాము, ఈ స్టాక్లో ఒక అవుట్ పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒక మైల్డ్ బుల్ రన్ అనేది స్టార్ట్ అయింది బట్ అది ఫెయిల్ అయిపోయింది. యాక్చువల్గా 237 వరకు జనవరిలో వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టాక్ పడిపోవడం జరిగింది. మనం యాక్చువల్గా దీన్ని చూసుకుంటే మనకు గత సంవత్సరం 2017లో 250 ఇంకొక 52-week హై ఉంది. సో అక్కడ నుంచి కూడా మళ్ళీ ఆ స్టాక్ క్రాస్ అవడానికి చాలా ట్రై చేసింది. బట్ ఎస్, ప్రస్తుతానికి సైడ్ వేస్ మోడ్లో ఉంది, దాదాపు 8 నెలలు అవుతున్నాయండి. సో ఈ ఎక్సైడ్లో చూసుకుంటే 8 మంత్స్ నుంచి నో పర్ఫెక్ట్ డైరెక్షన్ అనమాట, పైకి వెళ్ళడం ప్రతిసారి కిందికి వచ్చేయడం. సో ప్రస్తుతానికి కూడా ఈ స్టాక్లో ఇంకా కరెక్షన్ వచ్చే అవకాశం చాలా ఉంది. మీరు ఒకసారి ఈ డౌన్ సైడ్లో 180 and 170 ఆ రేంజెస్ ఎంట్రీస్ బాగున్నాయి. బట్ ఎస్, అక్కడ దాకా వస్తుందా అనే డౌట్ ఉంటుంది. బట్ ఒకసారి వెయిట్ చేసి తప్పకుండా చూడండి, యూల్ గెట్ అన్ ఎంట్రీ. అండ్ మూడో స్టాక్ మీరు అడిగారు టైర్ సెక్టర్ గురించి, అపోలో టైర్స్ ఈజ్ వెరీ అట్రాక్టివ్. 250 కింద అండ్ 230 కింద కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టండి, బట్ లాంగ్ టర్మ్ హొరైజన్తో. నెక్స్ట్ కాలర్ పవన్ ఫ్రమ్ హైదరాబాద్. సార్ అడగండి సార్. హలో సార్, సాన్కో ఇండస్ట్రీస్ తీసుకున్నాను సార్. స్పెల్లింగ్ చెప్పండి. సాన్కో, SANCO ఇండస్ట్రీస్. తర్వాత SAIL తీసుకున్నాను ఒక 100 షేర్స్. ఏదండి రెండోది ఏది? SAIL, HAIL ఆఫ్ ఇండియా. SAIL, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, సాన్కో గురించి యాక్చువల్గా నేను చూస్తున్నాను ఇక్కడ. ప్రస్తుతానికి నాకు డీటెయిల్స్ ఇందులో ప్రస్తుతానికి నాకు అనిపించట్లేదు, తప్పకుండా ఐల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ. మీరు ఒకసారి మీరు మెయిల్ పంపించండి, మీ మెయిల్ ఐడికి నేను రిప్లై పంపిస్తాను నా టీం ద్వారా ఇదంతా కన్సల్ట్ చేసిన తర్వాత. ఇన్ఫ్యాక్ట్ సేల్ అడిగారు, చాలా స్ట్రాంగ్ అప్వర్డ్ మూమెంటంలో ఉంది. మంత్లీ చార్ట్స్లో చూసుకుంటే ముఖ్యంగా మనకి కావాల్సిన లెవెల్స్ ఏదైతే ఎంట్రీస్ ఉన్నాయో, సో ప్రస్తుతానికి ఈ స్టాక్లో ఒక అవుట్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి తప్పకుండా హోల్డ్ చేయండి. 77 కింద దీనికి ఎంట్రీస్ ఉన్నాయి. బట్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో వన్ కెన్ టేక్ అన్ ఎంట్రీ అరౌండ్ అబౌట్ 77 అండ్ దెన్ 73 లెవెల్స్లో. ఫస్ట్ టార్గెట్ ఉంది 87 అండ్ దాని తర్వాత మనకి ఆ టార్గెట్ కూడా క్రాస్ అయిపోయింది కాబట్టి ప్రస్తుతానికి 100 రూపీస్ ఒక నెక్స్ట్ క్వార్టర్లో చూసుకోవచ్చు. దాని తర్వాత 170 కూడా టార్గెట్ లెవెల్స్ ఉన్నాయి విత్ ఇన్ ద నెక్స్ట్ 2 ఇయర్స్ టైం ఫ్రేమ్లో. ఇప్పుడు మార్కెట్ మనకి ప్రీ ఓపెన్లో చూసుకుంటే దాదాపు 30 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతుంది నిఫ్టీ 10,406. దానికంటే ముందు ఒకసారి మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు మనం ఫస్ట్ ఒకసారి నికెల్ బేస్ మెటల్లో కమోడిటీ మార్కెట్స్లో ఈ రోజు ఇంట్రాడేలో ఎలా ఉండబోతుంది క్రీన్ గారు? యా, ఓవరాల్గా నికెల్లో 920 రేంజెస్లో M6 ట్రేడ్ అవుతుంది సార్. అది 860 నుంచి 915 వరకు స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్ రేంజ్ అది. బట్ వన్స్ 920 దాటితే వీ కెన్ ఆల్వేస్ గో ఫర్ ఏ బై అండి, వెరీ స్ట్రాంగ్ బై. ఓకే, యాజ్ అ హోల్గా కమాడిటీలో ఈరోజు ఒక కరెక్షన్ అంటూ ఉంటుందంటారా? ఎందుకంటే బాగా పెరిగిన తర్వాత అది క్రూడ్ కానివ్వండి, గోల్డ్ అండ్ సిల్వర్, ఏదన్నా ఒక హెవీ కరెక్షన్స్ ఉంటాయంటారా, లేకపోతే ఇది బుల్ రన్లో ఉంది కాబట్టి ఇక్కడ ప్రతి చిన్న కరెక్షన్లో బై చేసుకోమంటారా? ఇక్కడ ఈరోజు గోల్డ్ అయితే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సైడ్ వేస్ అండి లిటిల్ బిట్, బట్ ఐఎమ్ వెరీ పాజిటివ్ ఇన్ జింక్ అండ్ క్రూడ్.
క్రూడ్ లో వి కెన్ బై ఆన్ డిప్స్ అండి క్రూడ్. ఇప్పుడు కాలర్ ఉన్నారు కిషోర్, హలో సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఇది గణేష్ బెంజో ప్లాస్ట్, గణేష్ బెంజో ప్లాస్ట్ ప్రజెంట్ 863 అలా ఉందండి, అది బై చేసుకోవచ్చు అండి. సిఎన్బిసి లో రికమెండేషన్ ఇస్తున్నారు 104 అని. గణేష్ బెంజో ప్లాస్ట్ సిఎన్బిసి టీవీలో 104 అని రికమెండేషన్ ఇస్తున్నారు, బై చేసుకోవచ్చు సార్. ఓకే. అండ్ ప్రస్తుతానికి ఈ స్టాక్ మీరు కొనాలనుకుంటున్నారు ఫర్ లాంగ్ టర్మ్ కోసమా? ముఖ్యంగా ఈ స్టాక్లో మనం చూసుకుంటే సార్, ప్రస్తుతానికి ఇది ఓన్లీ ఒకే ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుందండి, దాదాపు 84 రూపాయల్లో ఉంది. సో ప్రస్తుతానికి మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే లెవెల్స్. ఇందులో ఎస్ ఒక చిన్న మైల్డ్ బుల్ రన్ ఉంది, బట్ ఆ మైల్డ్ బుల్ రన్ మనకి యాక్చువల్గా ఒక మేజర్ బుల్ రన్లో కన్వర్ట్ అవ్వాలి అంటే ఈ స్టాక్ కనీసం 130 రూపాయలు క్రాస్ అవ్వాలి. సో అక్కడ దాకైతే ఒకసారి వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి, కన్ఫామ్గా నేను చెప్పట్లేదు. ఎందుకంటే మైల్డ్ బుల్ రన్ ఏమవుతుందంటే ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అది ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఉంటుంది, ఫిజిలోడ్ అయిపోతుంది. కాబట్టి ఆ మైల్డ్ బుల్ రన్ ఎన్కాష్ చేసుకోవడానికి ప్రయత్నించకండి. బట్ ఎస్, ఒక కరెక్షన్లో మాత్రం సమ్వేర్ అరౌండ్ 65 and 62 లెవెల్స్లో మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. లేదంటారా 70 and 75లో మైనర్ సపోర్ట్స్ ఉన్నాయి, అక్కడ చిన్న క్వాంటిటీ కొనుక్కోండి. బట్ మా అప్సైడ్ మాత్రం కనిపిస్తుంది, ఆ మైల్డ్ బుల్ రన్లో మీరు ఇరుక్కోకుండా ఒక చిన్న అబౌట్ 10 to 15% ప్రాఫిట్లో ఎగ్జిట్ అయిపోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్, హలో. నమస్తే అండి. నమస్తే, అడగండి. ఎస్బీఐ అని ఆంధ్ర బ్యాంకు నాకు ఆల్రెడీ పొజిషన్ ఉంది. ఏంటి ఇంకా లో వస్తుంది కదా, లో ప్రైస్, ఇంకేమైనా తీసుకోవచ్చా లేకపోతే ఏముంది అంటే పరిస్థితి? ఎప్పుడు కొందారు సార్ ఈ రెండు? కొన్ని ఈ మధ్యన రీసెంట్గా బాగా డౌన్ఫాల్ వచ్చింది కదా, అప్పుడు తీసుకోండి అన్నమాట. కానీ సార్ యాక్చువల్గా మీరు నా షో ముందు నుంచే చూస్తారా? నేను అదే నేను ఇప్పుడు యూజ్ వాచ్ చేస్తూ ఉంటాను, అయితే ఈ మధ్యన ఒక 1 month నుంచి చూస్తాను సార్. యాక్చువల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే అండి, ఒకే సెక్టర్లో ఒక స్టాక్ కంటే ఎక్కువ కొనకండి. నేను ప్రతిసారి చెప్తున్నాను ఈ విషయం, మీరు రెండు స్టాక్స్ ఆల్రెడీ కొనుక్కున్నారు. ముఖ్యంగా ఏంటంటే సార్, మనకు నచ్చినే మనం కొనుక్కుంటాం, కానీ మనం స్ట్రాటజీ ప్రకారంగా ఎప్పుడు డెసిషన్ తీసుకోం చాలా మటుకు. ఎందుకంటే ఇది మీ తప్పని నేను చెప్పట్లేదు, బట్ ఏంటంటే తెలియకుండా ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఆంధ్ర బ్యాంక్ ఎస్బీఐ యాజ్ అన్ ఇన్వెస్టర్గా మీరు ఆలోచించేసి ఏదో ఒక విషయంలోనే మీరు ఒక స్టాక్లోనే మీరు డిసిషన్ తీసుకొని ఇన్వెస్టర్గా ఉండండి. ఆంధ్ర బ్యాంక్ అంటే చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి కాబట్టి ఎస్బీఐ తప్పకుండా ప్రిఫర్డ్. బట్ లేదంటే రేట్ ప్రకారంగా అట్రాక్టివ్గా ఉందంటే ఎస్, ఆంధ్ర బ్యాంక్ ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఫండమెంటల్ ప్రకారంగా ఎస్బీఐ నేను సజెస్ట్ చేస్తాను. బట్ ఆల్రెడీ మీరు కొనున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ఫ్రెష్ బయింగ్స్ మాత్రం ప్రస్తుతానికి ఎఫ్ఆర్డిఐ బిల్ క్లారిటీ ఉన్నంత వరకు ఆర్ గవర్నమెంట్స్ నుంచి ఇంకా ఎన్ని న్యూస్లు వస్తున్నాయో అది క్లారిటీ రానంత వరకు తప్పకుండా నేను ఎస్బీఐ కానివ్వండి ఆర్ ఎనీ పిఎస్యు బ్యాంక్ ప్రస్తుతానికి మేజర్ బయింగ్స్ పెట్టుకోకండి. స్టే అవే ఫ్రమ్ పిఎస్యు బ్యాంక్స్. ఎస్, ఆ క్లారిటీ మనకు కావాలి కాబట్టి. అసలు 11,000 కుంభకోణం జరిగిన తర్వాత దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు అనేది మొత్తానికి ఇప్పటిదాకా కూడా అది కూడా క్లారిటీ రాలేదు. సో రిమైన్ వెరీ కాషియస్ అండి. ప్రస్తుతానికి మాత్రం పిఎస్యు బ్యాంక్స్ ఇగ్నోర్ చేయండి. మీరు ఒకటి కాదు రెండు బ్యాంక్స్లో ఇన్వెస్టెడ్గా ఉన్నారు, అది డిసిషన్ మీరు తీసుకోండి ఏది ఉంచుతారు అండ్ ఏది తీసేస్తారన్నది. బట్ రెండు మాత్రం నెగిటివ్గా ఉన్నాయి ప్రస్తుతానికి. కిరణ్ గారు, ఈరోజు మనకు కావాల్సిన లెవెల్స్ మీరు చెప్పారు, మనకు యాక్చువల్గా కొన్ని ఈమెయిల్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ. మనకు కమాడిటీ గురించి కొంతమంది ఆల్రెడీ షార్ట్ ఉన్నారన్నారు జింక్లో మనకు చూసుకుంటే, అండ్ జింక్ బాగా పెరిగింది. సో జింక్ మనకు ముఖ్యంగా చూసుకుంటే ఏ ఇంట్రాడే కోసం కనీసం ఎవరన్నా ఆపర్చునిటీ ఉన్న వాళ్ళు, ఎవరైతే షార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో, ఒకవేళ ఆపర్చునిటీ ఉంటే ఆ షార్ట్ పొజిషన్ని లాంగ్ లాగా మార్చుకోమంటారా, లేదంటే ఒక చిన్న ఇంట్రాడే కోసం ఏదైనా అవకాశం ఉందంటారా ఈరోజు? 231 లెవెల్ వస్తే మనకు 232 ఇస్ ఎక్స్పెక్టెడ్ సార్ ఈరోజు. 1 rupee మూమెంట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. బట్ 230.80 బిలో ట్రేడ్ అయితే మాత్రం వీ కెన్ ఆల్వేస్ వెయిట్ ఫర్ ఆపర్చునిటీ. అది మా 230-229 అలా వస్తే వీ కెన్ ఆల్వేస్ అగైన్ బై అగైన్ సార్ ఈరోజు. ఓకే, ఇప్పుడు కాలర్ తీసుకుందాం. హలో సత్యనారాయణ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను హెచ్డిఎఫ్సి లైఫ్, డిఎల్ఎఫ్ ప్లస్ గోద్రేజ్ అగ్రోవిట్ కొనాలనుకుంటున్నాను సార్, దాని గురించి మీ సజెషన్ చెప్పండి సార్. లాంగ్ టర్మ్ కోసం ఆలోచించారా? లాంగ్ టర్మ్ కోసమేనండి. ఓకే, అడగచ్చా అండి, అంటే ఈ మూడు స్టాక్స్ ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటి? అంటే అన్ని మూడు సెక్టర్లో నెంబర్ 1గా ఉన్నాయి సార్, అందుకని ఇది కొనాలనుకుంటున్నాను. ఎక్సలెంట్. హెచ్డిఎఫ్సి లైఫ్, లైఫ్ ఇన్సూరెన్స్లో వన్ ఆఫ్ ది లీడర్స్, మార్కెట్ లీడర్స్.
మాట్లాడుకునే ఎక్కువగా మాట్లాడుకోవాలి అంటే ఓన్లీ లెవెల్స్ గురించి మనం చెప్పుకోవచ్చు. ఫండమెంటల్స్ గురించి అయితే యాక్చువల్గా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్స్. ఎస్, కనీసం ఒక 2 to 4 ఇయర్స్ హెచ్డిఎఫ్సి లైఫ్ గురించి చెప్తున్నాను. 2 to 4 ఇయర్స్ మినిమం హొరైజన్ ఉంటుంది, ఎందుకంటే రీసెంట్లీ లిస్టెడ్ స్టాక్స్ అండి ఈ రెండు కూడాను, గోద్రేజ్ అగ్రోవెట్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్. అందుకోసం మన దగ్గర మెజారిటీ ఆఫ్ ది డేటా లేదు. ఎస్, టెక్నికల్ లెవెల్గా కాకుండా ఫండమెంటల్గా మనం ఆలోచించాలి ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటే. దే బోత్ ఆర్ గుడ్ కంపెనీస్, బట్ మీ దగ్గర ఆ పేషెన్స్తో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. బట్ లాంగర్ టర్మ్ హొరైజన్తో ఆలోచిస్తే ఏమవుతుందంటే, మీకు షార్ట్ టర్మ్లో కాస్త అండర్ పర్ఫామ్ చేసినా మీకు ఆ డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు. కాబట్టి గోద్రేజ్ అగ్రోవెట్ తప్పకుండా మంచి కరెక్షన్తో డీపర్ కరెక్షన్స్లో బై చేయండి. ఇక్కడ నుంచి ఒక కనీసం 10 to 15% అయితే మనకు, ఎందుకంటే ఇది గోద్రేజ్ అగ్రోవెట్ కాస్త హై బీటా స్టాక్, హెచ్డిఎఫ్సి లైఫ్ చూసుకుంటే లో బీటా స్టాక్, కాబట్టి అందులో ఒక 6 to 8% హెచ్డిఎఫ్సి లైఫ్లో కరెక్షన్ అండ్ ఇందులో కనీసం ఒక 10+% ఒక కరెక్షన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రాబోయే క్వార్టర్లో ఉంటుంది. తప్పకుండా ప్రిఫర్ చేయండి. ఈ ప్రైస్ పాయింట్స్లో కూడా, ఒక ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కూడా మీకు అట్రాక్టివ్గా ఉందనుకుంటే ఒక చిన్న క్వాంటిటీ ఇక్కడ ఎంట్రీ తీసుకోండి. బట్ ఎస్, మినిమం హెచ్డిఎఫ్సి లైఫ్ మాత్రం ఒక 4 ఇయర్స్ హొరైజన్, గోద్రేజ్ అగ్రోవెట్ ఫర్ ద నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ అండ్ డిఎల్ఎఫ్ అంటారా పెద్ద అండర్ పర్ఫార్మర్ అండి ఈ స్టాక్ చూసుకుంటే. మేజర్గా మనం చూసుకుంటే రియల్ ఎస్టేట్లో గోద్రేజ్ ప్రాపర్టీస్ ఉంది, వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ, శోభ డెవలపర్స్, గుడ్ ఫండమెంటలీ అండ్ టెక్నికలీ. సో ఇటువంటి స్టాక్స్ని మేము ప్రిఫర్ చేయొచ్చు. డిఎల్ఎఫ్ ఈజ్ నాట్ ద రైట్ చాయిస్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. నెక్స్ట్ కాలర్ కృష్ణ ఫ్రమ్ ఒంగోలు. హలో సార్, అది జయంతి అగ్రో ఆర్గానిక్స్ గురించి. జయంతి అగ్రో, సో కొన్నారా అండి? ఆల్రెడీ కొన్నాను సార్. ఓకే, ఎంతలో? అది 43-44 ఆ రేంజ్ లో. 43-44 అట్లా సార్? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఇది లాంగ్ టర్మ్ కోసమా? ఆల్రెడీ తీసుకోండి సార్, లాంగ్ టర్మ్ అయ్యింది కొన్ని. ఓకే, అండ్ ప్రస్తుతానికి నేను ఒక విషయం చెప్తానండి, గుడ్ స్టాక్, మంచి ఫండమెంటల్స్ ఉన్నాయి, బట్ ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఈ స్టాక్లో కూడా ఒక కరెక్షన్ డ్యూ ఉంది. కాబట్టి ముఖ్యంగా మనం ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ స్టాక్లో ఒక కరెక్షన్ తర్వాత ఒక యూటర్న్ అనేది తీసుకునే అవకాశం పూర్తిగా ఉంది. సో ముఖ్యంగా ఒక విషయం చెప్తాను ఈ స్టాక్ గురించి, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఈ అగ్రోబేస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మనకు కావాల్సిన రిటర్న్స్ తప్పకుండా ఇస్తాయి. ఈ స్టాక్ హ్యూజ్గా రైజ్ అయిన తర్వాత దాని తర్వాత ఒక స్ప్లిట్ అవ్వడం జరిగింది. సో ఈ స్టాక్లో స్ప్లిట్ అవ్వగానే టెక్నికల్గా ఏమవుతుందంటే, సాధారణంగా ఆ బులిష్ ప్యాటర్న్ ఏదైతే ఫామ్ చేసిందో ఆ బులిష్ ప్యాటర్న్ కాస్తంత తగ్గిపోయి ఒక బేర్ హ్యాండ్స్లోకి వచ్చేస్తుంది. బేర్ హ్యాండ్స్లో కంటే ప్రైస్ కరెక్షన్ అనేది కంటిన్యూస్గా జరిగే అవకాశాలు చాలా ఉంటుంది. అలాగే ఈ స్టాక్లో జరిగింది. గత సంవత్సరం ఆగస్ట్లో ఈ స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత 570 నుంచి ఫాల్ స్టార్ట్ అయితే ఈ స్టాక్ 308 వరకు రావడం జరిగింది. ఆల్మోస్ట్ అబౌట్ 40%+ స్ప్లిట్ తర్వాత కూడా పడడం జరిగింది. సో ప్రస్తుతానికి ఈ స్టాక్లో ఇంకా కరెక్షన్ కంటిన్యూ అయ్యే అవకాశం చాలా ఉందండి. సో రిమైన్ ప్రస్తుతానికి అయితే కాషియస్గా ఉండండి, ఇంకా ఇక్కడ యావరేజ్ చేయకండి. ప్రస్తుతానికి నేను కనీసం ఇక్కడ నుంచి 250 and 220 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రాబోయే నెక్స్ట్ 6 మంత్స్లో. నెక్స్ట్ కాలర్ సుధీర్ ఫ్రమ్ అనంతపురం. అడగండి సుధీర్. హలో సార్, సుజలాన్ యూనిటెక్ ఎలా ఉంటుంది సార్? సుజలాన్ యూనిటెక్, సుజలాన్ అండ్ యూనిటెక్ ఆల్రెడీ తీసుకున్నాను నేను 12 రూపీస్ లో. సుజలాన్ యూనిటెక్ 4 రూపీస్ లో తీసుకున్నాను. లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది? యూనిటెక్ 4 రూపీస్ లో కొన్నారా? 4.5 సంథింగ్ చేస్తారా? ఆ రేంజ్ లో కొన్నా. సుజలాన్ యాక్చువల్గా చూసుకుంటే సార్ ఒక డౌన్వర్డ్ మనకు ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది ఈ స్టాక్లో. టెక్నికల్గా చెప్తున్నాను, ఫండమెంటల్గా చాలా ఇబ్బందులు ఉన్న కంపెనీ అండి. బట్ ఎస్, అవుట్ పర్ఫామ్ చేయలేకపోతుంది మనకి ఈ మార్కెట్లో అండ్ ఒక సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉంది. బట్ ఇక్కడ నుంచి ఈ స్టాక్ ఒకసారి మనకి ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ దగ్గర నుంచి యూటర్న్ తీసుకునే అవకాశం అయితే ఉంది. బట్ ఎస్, డౌన్ సైడ్లో నేను మీకు చెప్తాను, 10 రూపీస్ 80 పైసా 10 రూపాయలు 80 పైసల్లో ఒక మేజర్ సపోర్ట్ జోన్స్ ఉన్నాయి. అది ఒకవేళ దిగితే మాత్రం మళ్ళీ స్టాక్ ఇంకా బెరిష్ మూడ్లోకి వెళ్ళిపోతుంది. సో 10 రూపీస్ 50 పైసా కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకొని లాంగ్ ఉండండి. బుల్లిష్గా మాత్రం లేదండి సుజలాన్ చార్ట్స్లో, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సెల్ ఆన్ రైజ్ అనే ప్రసానికి ఉన్న పరిస్థితి దీనిది. సో కాబట్టి ఆ విషయం గమనించండి. 10 రూపీస్ 50 పైసా స్టాప్ లాస్తో కావాలి అంటే ఇన్వెస్టర్గా ఉన్న వాళ్ళ కోసమే చెప్తున్నాను. ఫ్రెష్ బయర్స్ మాత్రం ఇటువంటి స్టాక్స్లో మీరు ఎక్స్పోజర్ తీసుకోకండి. అండ్ యూనిటెక్ అడిగారు మీరు, యూనిటెక్ ఇన్ఫ్యాక్ట్ ఫండమెంటల్గా ఏ పాజిటివిటీ లేదు అండ్ టెక్నికల్గా మనం చూస్తున్నాము ఒక చిన్న బౌన్స్ బ్యాక్ అనేది జరిగింది, ఎందుకంటే స్టాక్లో కరెక్షన్ అయ్యింది కాబట్టి.
5 rupees 95 వరకు మనం చూసాము డిసెంబర్ నెల 2017లో ఒక చిన్న లో క్రియేట్ చేసి అక్కడ నుంచి 12 రూపాయల వరకు జంప్ అయింది స్టాక్. ఒక స్పెక్యులేటివ్ కైండ్ ఆఫ్ మూవ్ జరిగిందండి స్టాక్లో. బట్ ప్రస్తుతానికి అంటారా ఇంకా కరెక్షన్ కంటిన్యూ అవకాశం ఉంది. బట్ బిలో 5 rupees 50 paisa స్టాప్ లాస్తో లాంగ్ ఉండండి. బట్ ఫ్రెష్ బయింగ్స్ మాత్రం ఎవరికి రికమెండ్ చేయను బికాజ్ ఇట్స్ అ సెలాన్ రైస్ స్టాక్ ప్రస్తుతానికి. నెక్స్ట్ కాలర్ విజయ్ ఫ్రమ్ విజయవాడ. హలో. హలో అడగండి సార్. హలో నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర ఎన్సీసీ షేర్లు 4000 ఉన్నాయి సార్. ఎన్సీసీ 135. ఎన్సీసీ సార్. ఓకే. 135 rupees లో తీసుకున్నాను సార్. అది హోల్డ్ చేయమంటారా ఇంకా ఫోన్స్ మంటారా? క్వాంటిటీ పెద్దదే తీసుకున్నారు. అవును సార్. ఓకే, దానికి ఏదైనా కారణం ఉందా అంత పెద్ద క్వాంటిటీ ప్రిఫర్ చేస్తారు? లేదు సార్. అంటే మన యాక్చువల్గా విజయ్ గారు ఒక విషయం సార్, ఐఎమ్ రియలీ కన్సర్న్డ్ యాజ్ అన్ యానలిస్ట్గా నేను మీకు చెప్తున్నాను. ఒక విషయం సార్, మనకు అది 1000 10000 క్వాంటిటీ ముఖ్యం కాదండి. ఎక్స్పోజర్ తీసుకున్నప్పుడు స్ట్రాటజీ ప్రకారంగా తీసుకోండి. రిస్క్ అనేది మీ దాకా వచ్చేసి మొత్తానికి డిస్ట్రాయ్ చేయకుండా మీ పోర్ట్ఫోలియోని చూసుకోండి. సో అది చాలా ఇంపార్టెంట్ మనకి. సో స్ట్రాటజీ ఫాలో అయ్యారనుకోండి, యాక్చువల్గా చూసుకుంటే 500 or 1000 కంటే ఎక్కువ కొనకూడదు. బట్ ఎస్, 4000 ఈజ్ అ హ్యూజ్ క్వాంటిటీ. ఒకే స్టాక్లో మీరు ఎక్స్పోజ్డ్ అయి ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి 124.50 ఇది క్లోజ్ అయ్యింది నిన్న. అండ్ ఈరోజు అఫ్కోర్స్ మార్కెట్లో ఒక చిన్న బౌన్స్ బ్యాక్ ఉంటే మళ్ళీ స్టాక్ కూడా కాస్త బౌన్స్ అవుతుంది. 101.50 వరకు ఫిబ్రవరి నెలలో ఫాలో అవ్వడం జరిగింది. దాని తర్వాత షార్పర్ రైజ్ కూడా జరిగింది. ఎస్, ఇక్కడ నుంచి 119 ఒకవేళ దిగకపోతే ఈ స్టాక్లో మనం అప్సైడ్ మూవ్ ఇంకా చూసుకోవచ్చు. అంటే 119 ఫిబ్రవరి నెలలో లాస్ట్ డే ఆఫ్ ద ట్రేడింగ్ ఏదైతే మంత్లీ చార్ట్స్ ఫామ్ అవుతుందో ఆ రోజు 119 కింద క్లోజ్ అయిందంటే మర్చిపోండి సార్, స్టాక్ ఇంకా కిందికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎగ్జిట్ అయిపోండి అక్కడ. బట్ ఎస్, 119 బ్రేక్ అవ్వకుండా పైనే క్లోజ్ అయింది అనుకోండి, తప్పకుండా మనం న్యూ హైస్ చూసుకోవచ్చు. జనవరి నెలలో 52-week హై కూడా క్రియేట్ చేసింది. 141+ లెవెల్స్ దాటే అవకాశం ఉంటుంది. సో 119 మీరు మొత్తం ఎగ్జిట్ అవ్వకుండా స్టాప్ లాస్ ట్రిగర్ అయితే మీరు ఆలోచించుకోండి క్వాంటిటీ ఎంత ఎగ్జిట్ అవ్వాలి, మిగతా చిన్న క్వాంటిటీ హోల్డ్ చేయండి. బట్ ఈ స్టాక్ మాత్రం అండర్ పర్ఫామ్ చేస్తుంది 119 కింద. సో ఇప్పుడు మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, ఒకసారి మార్కెట్ ఓపెనింగ్ ప్రైసెస్ చూసుకుందాము. 10372 నిఫ్టీ స్పాట్ ట్రేడ్ అవుతుంది. అండ్ ప్రస్తుతానికి PSU బ్యాంక్ దాదాపు 2% డౌన్లో ట్రేడ్ అవుతుంది. అండ్ సెన్సెక్స్ 14 పాయింట్స్ ప్లస్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుంటే ఒక -49 పాయింట్స్లో ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా PNB బ్యాంక్ -4%, ఇప్పుడు -5% ట్రేడ్ అవుతుంది. యూనియన్ బ్యాంక్ చూసుకుందాము. అలాగే ప్రతి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ITC కానివ్వండి, ఒక 0.6% ట్రేడ్ అవుతుంది ఐటీసీ మైనస్. ఇన్ఫ్యాక్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా పెరిగిందండి ఐటీసీలో చూసుకుంటే ఫ్యూచర్స్ మార్కెట్లో. సో ముఖ్యంగా ఈ ఇండికేషన్స్ మనం చూసుకోవాలి. PSU బ్యాంక్స్లో ఇంకా కంటిన్యూగా ఉంది కాబట్టి కరెక్షన్స్. సో ఆ విషయాన్ని గమనించి మరీ స్టే ఇన్వెస్టెడ్. అదర్వైజ్ ఫ్రెష్ బయింగ్స్ మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రస్తుతానికి మాత్రం ఎగ్జిట్ అయ్యండి. సెల్ ఆన్ రైజ్ ఉన్నాయి PSU బ్యాంక్స్ కాబట్టి. ICICI బ్యాంక్ ప్లస్లో ఉంది, 319 ట్రేడ్ అవుతుంది. అండ్ ముఖ్యంగా మనకి ఇప్పుడు టాప్ గెయినర్స్తో పాటు ఎస్ బ్యాంక్ ఇందాక గెయినర్గా ఉండింది, ఇప్పుడు మళ్ళీ సడన్లీ -0.20 ట్రేడ్ అవుతుంది. యాక్సిస్ బ్యాంక్ +5 rupees ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. మిడ్ క్యాప్ నిఫ్టీ దాదాపు 0.6% ఫాల్ జరిగిందండి. ఈ మిడ్ క్యాప్లో హెవీ సెల్లింగ్ ఉంది ప్రస్తుతానికి. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ ట్రేడ్లో మనం చూసుకుంటే దాదాపు 111 పాయింట్లు మైనస్ ట్రేడ్ అవుతుంది మిడ్ క్యాప్ నిఫ్టీ చూసుకుంటే. అండ్ ఇప్పుడు -19 పాయింట్స్ నిఫ్టీ స్పాట్ ఇండెక్స్ ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి ఈ సైడ్ వేస్తో పాటు నిన్న క్రియేట్ చేసిన లో ఏదైతే ఉందో నిఫ్టీ ఫ్యూచర్స్లో చూసుకుంటే 10290 ఆ లెవెల్స్ ఒకసారి దిగే అవకాశం ఉందా లేదా అన్న విషయం మనం గమనించాలి. సో ముఖ్యంగా మనకు కావాల్సిన మేజర్ రెసిస్టెన్స్ అండ్ మేజర్ సపోర్ట్ లెవెల్స్ చూసుకున్నాము. సో ఆ లెవెల్స్ తర్వాత ఈరోజు అక్కడ ట్రేడ్స్ అందాయనుకోండి, తప్పకుండా పొజిషన్స్ తీసుకోండి, ఓన్లీ ఫర్ ఇంట్రాడే కోసం మాత్రమే. NIT టెక్నాలజీస్ -12.748 ట్రేడ్ అవుతుంది. NBCC -1.5% 196 ట్రేడ్ అవుతుంది. అండ్ ప్రస్తుతానికి మనకు లీడర్స్ మార్కెట్ లీడర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ కూడా మైనస్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ గీతాంజలి జెమ్స్ -10%, -5% వక్రంగి. ప్రస్తుతానికి మిడ్ క్యాప్స్ ఆర్ హెవీలీ గెటింగ్ ఓవర్ సోల్డ్ అనమాట ప్రస్తుతానికి. అండ్ ఇన్ఫ్యాక్ట్ డిఎస్ కుల్కర్ని రీసెంట్గా మనం చూసుకున్నాం, ఈ స్టాక్ 60 రూపాయలు ట్రేడ్ అవుతున్న స్టాక్, తర్వాత 30కి వచ్చింది గత ఒక సంవత్సరం నుంచి చూస్తున్నాము, ఈరోజు 15 రూపాయలు ట్రేడ్ అవుతుంది. అండ్ HEG కూడా -2% ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి, 53 రూపీస్ లాస్లో ఉంది. అదాని పోర్ట్స్ మైనస్. టాటా స్టీల్ +1% ట్రేడ్ అవుతుంది, 656.
అండ్ దీంతోపాటు చూసుకుంటే మార్కెట్స్ కాస్త సైడ్ వేస్లో ఉండే అవకాశాలు చాలా ఉంది. కనీసం మనకు 12:30 నుంచి 1:30 వరకు చూసుకుంటే, సో ఈ సైడ్ వేస్ ఇండికేషన్స్తో మార్కెట్ ట్రేడ్ అవుతున్నంత వరకు ఇంట్రాడే పొజిషన్స్ కూడా తీసుకోకండి. ఆర్ లాంగ్ టర్మ్ పొజిషన్స్ కూడా అప్రిషియేట్ చేయలేము ఇప్పుడు ప్రస్తుతానికి, కాబట్టి జస్ట్ వాచ్ ద మార్కెట్స్ ప్రస్తుతానికి అప్ టు 1:30 యూరోపియన్ మార్కెట్స్ ఇండెక్స్ ఓపెన్ అయిన తర్వాత వీ కెన్ టేక్ అ ఫ్రెష్ డెసిషన్ ఆన్ దాట్. మనకు కావాల్సిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఈరోజు కొన్ని స్టాక్స్ గురించి నేను చెప్తాను. మనకు కావాల్సిన ఏదైతే హెచ్డిఎఫ్సి స్టాక్ ఉంది, వన్ ఆఫ్ ది ఇండెక్స్ టాప్ నిఫ్టీ 50లో ఉన్న స్టాక్ కాబట్టి, కాయా దీంతోపాటు ఫోర్టీస్, అంబుజా సిమెంట్స్, ఆమ్టెక్ ఆటో, రెలిగర్ ఈ స్టాక్స్ అన్నింటిలో ఈరోజు ముఖ్యమైన అనౌన్స్మెంట్స్ ఉండబోతున్నాయి మనకి. సో ఈ అనౌన్స్మెంట్స్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఆల్రెడీ కొనున్న వాళ్ళకి ఈ స్టాక్స్లో మనం ముఖ్యంగా వాచ్అవుట్ చేయండి. అండ్ ముఖ్యమైన ఎంఎండ్ఎం స్టాక్, వన్ ఆఫ్ ది అగైన్ నిఫ్టీ ఇండెక్స్ స్టాక్ కాబట్టి, ఇందులో వీళ్ళు దే హ్యావ్ గివెన్ అ స్టేట్మెంట్ దట్ 500 crores ఫర్ ఎలక్ట్రికల్ వెహికల్ ప్రాజెక్ట్ కోసం స్టార్ట్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్. చకాన్ అనే ఒక ప్లేస్లో వీళ్ళు ఒక ప్లాన్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ముఖ్యమైన ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కసారి వీళ్ళు బిగిన్ చేశారనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ రాబోయే నెక్స్ట్ 10 ఇయర్స్లో వన్ ఆఫ్ ది లీడింగ్ ఆటోమొబైల్ సెక్టర్లో ఉండబోతుంది కాబట్టి, సో ఇటువంటి స్టాక్స్లు మంచి కరెక్షన్లు ప్రిఫర్ చేయండి. కనీసం ఒక నెక్స్ట్ 2 ఇయర్స్ వరకు మనకు చాలా ఆల్రెడీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆల్రెడీ ఇనిషియేట్ చేశారు O2 అనే బ్రాండ్తో. సో ఎంఎండ్ఎం ఈజ్ వన్ ఆఫ్ ది లీడర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో దీనివల్ల కూడా మనం చూసుకుంటే బ్యాటరీ స్టాక్స్ హెవీ డిమాండ్లో ఉండబోతున్నాయి. ఈరోజు మనకు కొంతమంది కాలర్స్ కూడా అడిగారు, అది దాంతోపాటు అమర్ రాజా బ్యాటరీస్, ఎక్సైడ్, ఈ రెండు స్టాక్స్లు చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి, బట్ ఎస్ కరెక్షన్లో మాత్రమే ప్రిఫర్ చేయమని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. ముఖ్యంగా ఈరోజు మనకు 29 స్టాక్స్ బ్యాన్లో ఉన్నాయి. దానికంటే ముందు ఒక ప్రామినెంట్ 8 స్టాక్స్ పేర్లు నేను చెప్తాను. ఎఫ్ఎండ్ఓలో చూసుకుంటే బలరాంపూర్ చీనీ, డిష్ టీవీ, ఫోర్టీస్, జిఎంఆర్ ఇన్ఫ్రా అండ్ దీంతోపాటు హెచ్డిఐఎల్, ఇది ఒక ఫ్రంట్ లైన్ స్టాక్, దీన్ని కూడా గమనించండి ఈరోజు బ్యాన్లో ఉంది. జైన్ ఇరిగేషన్, దీంతోపాటు జేపీ అసోసియేట్స్ అండ్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. ఈరోజు సమయం మించిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ మన ప్రోగ్రామ్ ఇప్పుడు క్లోజ్ చేయడానికి టైంలో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. 10,200 and 10,190 లెవెల్స్లో సపోర్ట్స్ ఉన్నాయి, వచ్చే అవకాశం ఉంది. సో ఆ లెవెల్స్ని వాచ్అవుట్ చేయండి. సో మళ్ళీ రేపు పొద్దున్న 8:30 కలుద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అస్ టుడే.